हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाल लेटेस्ट बिजनेस एंटे इधर आलरेडी चाल मंदी बिजनेस वीडियो अनेर का दीन गुरी फुल इनफर्मेशन इवानी नैन मल्ली वीडियो अने रेडी చేస్తున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మొదటిసారి మీరు మన ఛానల్ కి గనక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని అలాగే బెల్ సింబల్ మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరే చూడొచ్చు। సో ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి। సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అగర్బత్తి బిజినెస్ చేయాలి అంటే ఎలాగా అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అగర్బత్తికి సంబంధించిన బిజినెస్ చేయాలి అంటే కనుక హోల్సేల్ గా మీరు ఆన్లైన్ లోనే పర్చేజ్ చేసుకోవచ్చు। అలా కాకుండా మీరే తయారు చేయాలంటే గనక మీకు దీంట్లో మిషనరీస్ అనేది ఆన్లైన్లో దొరుకుతాయి। వీటిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ అనే మిషనరీ దొరుకుతుంది, ఇది 25,000 రూపీస్ అలా ఉంటుంది। కాకపోతే ఇది చాలా కష్టంగా ఉంటుంది మీరు అగరబత్తిలు తయారు చేయాలంటే। నెక్స్ట్ ఐటెం వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అగరబత్తి మేకింగ్ మిషన్ అని ఉంటుంది, ఇది వచ్చేసి 55,000 రూపీస్ అనేది ఉంటుంది అనమాట ఒక మిషన్ వచ్చేసి। ఇది 76 to 100 kgs అనేది ఈ మిషన్ ఉంటుంది, ఇది సెమీ ఆటోమేటిక్, ఇది ఎలక్ట్రిక్ మీద పనిచేస్తుంది, 9 inches ఉంటుంది ఇది। ఇది తయారు చేసే అగరబత్తి వచ్చేసి 9 inches అగరబత్తిని తయారు చేస్తుంది, అలాగే మిషన్ స్పీడ్ వచ్చేసి స్ట్రోక్కి మినిట్కి 50 to 100 అగరబత్తీలు అనేది తయారవుతాయి అనమాట। ఇది వచ్చేసి 2 HP మోటార్తో రన్ అవుతుంది। సో ఇది వచ్చేసి పర్ మినిట్కి 50 to 100 అగరబత్తీలు అనేది డెలివరీ ఇవ్వగలుగుతుంది అనమాట। సో ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్, అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీస్ కూడా ఉంటాయి, అవి వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట, అంటే 5 lakhs 6 lakhs అలా ఉంటాయి అనమాట। ఇవి వచ్చేసి ఒక మినిట్కి 200 to 250 అగరబత్తీలు అనేది డెలివరీ ఇస్తాయి అనమాట। సో మీరు సెమీ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా లేదా మాన్యువల్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి ఈ మిషనరీ పర్చేస్ చేసుకున్న తర్వాత మనము వాటిని పెట్టడానికి అవసరమైనటువంటి ఒక షాప్ లాంటిది కావాలి, ఇది 500 to 1,000 SFTలో మనకి ఉంటే సరిపోతుంది। దీనికి వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీగా రెంట్ ఒక 6,000 అట్లా అవుతుంది, అలాగే మ్యాన్ పవర్ ఒక 2 కావాల్సి వస్తుంది, ఎందుకంటే రా మెటీరియల్ వేయడానికి వేసిన తర్వాత అగరబత్తీలు బయటికి వచ్చినప్పుడు వాటిని నీట్గా ప్యాకింగ్ చేయడానికి వచ్చేసి మనకి లేబర్ ఒక 2 అవసరం అవుతారు। సో నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకి కావాల్సింది వచ్చేసి రా మెటీరియల్ కావాల్సి వస్తుంది, దీనికి రా మెటీరియల్ వచ్చేసి బ్రౌన్ అగరబత్తి ప్రీమిక్స్ పౌడర్ అని చెప్పేసి ఆన్లైన్లో దొరుకుతుంది, ఇది వచ్చేసి కిలో వచ్చేసి మీకు 22 రూపీస్ అనేది పడుతుంది, అలాగే కొన్ని వచ్చేసి రెడీ మిక్స్ అగరబత్తి రా మెటీరియల్ అనేది మనకు దొరుకుతుంది అనమాట, ఇది వచ్చేసి పర్ కిలో వచ్చేసి 23 రూపీస్ ఉంటుంది। నెక్స్ట్ వీటికి కావాల్సింది మనకి ఏంటంటే బాంబో అగర్బత్తి స్టిక్స్ అనేటివి మనకి కావాల్సి వస్తాయి, ఇవి 8 inches 9 inches అనేటివి ఉంటాయి, ఇవి వచ్చేసి కిలో వచ్చేసి మనకి 120 రూపీస్ అనేది పడుతుంది అనమాట। సో కొన్ని ఇంకోటి ఏంటంటే అగర్బత్తిలో బ్లాక్ కలర్ ప్రీమిక్స్ బ్లాక్ పౌడర్ అనేది దొరుకుతాయి, ఇది వచ్చేసి ప్యాకింగ్ టైప్ వచ్చేసి ప్యాకెట్, ప్యాకింగ్ సైజ్ వచ్చేసి 1 kg to 10 kg మధ్యలో ఉంటాయి, ఇవి కేజీ వచ్చి మనకి 25 రూపీస్ పడుతుంది అనమాట। అలాగే నెక్స్ట్ మనం ఆన్లైన్లో డైరెక్ట్గా రెడీ అయిపోయినవి మనం కనుక పర్చేస్ చేసుకోవాలంటే 9 inch అగరబత్తీలు వచ్చేసి 68 రూపీస్ పడతాయి కేజీ వచ్చేసి, మనం ఆన్లైన్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలంటే మనకి దొరుకుతాయి। సో మీరు ఆన్లైన్లో రా మెటీరియల్ ఎట్లా పర్చేస్ చేసుకోవాలి, మిషనరీస్ ఎట్లా పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళిన తర్వాత అగరబత్తి మేకింగ్ మిషన్స్ అనేసి ఫస్ట్ మీరు టైప్ చేయండి। అలా టైప్ చేస్తే మీకు వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అగరబత్తి మిషన్ వచ్చేసి 50,000లో ఒక మిషన్ ఉంది, అలాగే మీడియం స్పీడ్ అగరబత్తి మేకింగ్ మిషన్ వచ్చేసి 65,000 రూపీస్లో మీకు ఉందన్నమాట। ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి। స్టెయిన్లెస్ స్టీల్స్ ఫుల్లీ ఆటోమేటిక్ అగరబత్తి మేకింగ్ మిషన్ వచ్చేసి 60,000లో ఉన్నాయన్నమాట। ఇలాగా మిషనరీస్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, 55,000 to 5 lakhs వరకు కూడా మీకు ఉంటాయన్నమాట। ఈ మిషన్ గమనించండి, ఇది వచ్చేసి పర్ మినిట్ వచ్చేసి మీకు 200 to 250 అగరబత్తీలు అనేది డెలివరీ ఇస్తుంది, కాస్ట్ ఎక్కువ అనమాట, ఇది 5.3 lakhs పడుతుంది। నేను ఇందాక చెప్పిన మిషనరీస్ మాత్రం 55,000లోనే మీకు మిషనరీస్ అనేది వచ్చేస్తాయి। నెక్స్ట్ మీకు అగరబత్తికి కావాల్సిన రా మెటీరియల్ ఇక్కడ మీరు కనుక టైప్ చేస్తే మీకు సంబంధించిన బ్రౌన్ అగరబత్తి ప్రీమిక్స్ పౌడర్ వచ్చేసి ప్యాకింగ్ టైప్ ప్లాస్టిక్ బ్యాగ్లో కిలో వచ్చేసి 22 రూపీస్కి దొరుకుతుంది, రూపా అగరబత్తి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇది,
అలాగే రెడీ మిక్స్ అగరబత్తి రా మెటీరియల్ వచ్చేసి కిలో వచ్చేసి 23 రూపీస్. మీకు ఇక్కడే కేతన్ అగరబత్తి వర్క్స్ అనే వాళ్ళ దగ్గర మీకు ఇక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది. అలాగే మీకు బాంబో అగరబత్తి స్టిక్స్ వచ్చేసి మీకు చెప్పాను కదా 8 ఇంచెస్ 9 ఇంచెస్ దొరుకుతాయి. కిలో వచ్చేసి ఇవి 120 ఉంటాయి. అప్రాక్సిమేట్లీగా ఇవి చాలా వరకు వస్తాయన్నమాట, ఒక 500 నుంచి 1000 వరకు ఇవి మధ్యలో ఉంటాయన్నమాట. సో అగరబత్తికి సంబంధించిన ఇంకో రా మెటీరియల్ వచ్చేసి మీకు బ్లాక్ పౌడర్ అనమాట. ఇది వచ్చేసి 1 కేజీస్ నుంచి 10 కేజీస్ మధ్యలో ఉంటాయి. కేజీ వచ్చి మనకు వచ్చేసి 25 రూపీస్ పడుతుంది అనమాట. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా మనము డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఇప్పుడు తయారు చేయకుండా ఫస్ట్ మనము టెస్టింగ్కి, మార్కెట్ రీసెర్చింగ్కి మనము ఫస్ట్ ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మిషనరీస్ అవి లేకుండా ఫస్ట్ మెటీరియల్ కొనేసి మనం సేల్ చేద్దామని అనుకుంటే డైరెక్ట్గా 9 ఇంచెస్ అగరబత్తిలు మీకు దొరుకుతాయి. కేజీ వచ్చేసి 68 రూపీస్ పడతాయి అనమాట. వీటిని మనం తెచ్చుకొని డైరెక్ట్గా మనం ప్యాకింగ్ చేస్తే కనుక మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగ అగరబత్తికి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం కూడా మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఫైన్ పైన్ వుడ్ పౌడర్ అని చెప్పేసి మనకి ఇది కూడా కావాల్సి వస్తుంది అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్కి. సో ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే కనుక మీరు ఈ మిషనరీలో జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మిషనరీలో రేషియోలో మీరు ఆ రా మెటీరియల్ కనుక వేస్తే డైరెక్ట్గా స్టిక్స్ ఒక చోట పెట్టాల్సి వస్తుంది. ఆ స్టిక్స్ ఒక చోట, రా మెటీరియల్ ఒక చోట కనుక వేస్తే ఇవి రెండు మిక్స్ అయ్యి డైరెక్ట్గా బయటకు మనకి అగరబత్తి అనేది డెలివరీ అవుతుందన్నమాట. మిషనరీ మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఎంత క్వాంటిటీ వేయాలి దాంట్లో అనేది, ఎంత క్వాంటిటీ వేయాలి, అగరబత్తీలకు సంబంధించిన స్టిక్స్ ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళు చెప్తారన్నమాట. ఇదేంటంటే సీక్రెట్ అనమాట. దీనికి సంబంధించి ఫార్ములా అనేది ఆ మిషనరీకి మనం పర్చేసేదానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ఫార్ములా అనేది చెప్తారు. ఈ ఫార్ములా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ డిఫరెంట్గా చెప్తారు. దీనికి వచ్చేసి నెక్స్ట్ అగరబత్తికి అవసరమైనటువంటి స్మెల్ రావడానికి సెంట్ అనేది ఉంటుంది. సెంట్ కూడా మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది అనమాట. అగరబత్తి సెంట్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయన్నమాట. ఇవి కూడా గమనించండి, సెంటెడ్ అగరబత్తికి సంబంధించినటువంటి సో మీరు ఆన్లైన్లోనే అగరబత్తిల్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగరబత్తిని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీకు పర్ కేజీ వచ్చేసి ఇక్కడ 90 రూపీస్ పడుతుంది వేదిక్ రోజ్ సెంటెడ్ అగరబత్తి. అదే సెంటెడ్ అగరబత్తి వచ్చేసి డజన్ వచ్చేసి మీకు 80 రూపీస్ పడుతుంది. అదే బాక్స్ వచ్చేసి మీకు 360 రూపీస్లో ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగరబత్తీస్ మీకు ఉన్నాయి. వీటిని మీరు ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు మిషనరీ కొనాలనుకుంటే డైరెక్ట్గా ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మీకు నచ్చిన మిషన్ పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి, అగరబత్తి బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర మీరు ఏంటంటే లోకల్లో ఎట్లా ఉంది ప్రైస్ అనేది మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవ్మెంట్ ఉందా లేదా ఏంటి అగరబత్తి అనేది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అగరబత్తీస్ అనేది ప్రతి ఏరియాలో కూడా పూజకి అయితే ఏంటి, గుడులలో అయితే ఏంటి, దైవ కార్యాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాల్లో కూడా అగరబత్తీలన్నీ కూడా యూజ్ చేస్తారు. సో అగరబత్తి అనేది చెడిపోయే వస్తువు అయితే కాదు. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కనుక చేస్తే మినిమం ఒక 5,000 నుంచి కూడా మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీగా 10 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు లేటెస్ట్ బిజినెస్ గురించి అవగాహనను కల్పించడానికి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందరగా బిజినెస్కి సంబంధించి లోటుపాట్లను తెలుసుకొని ఒక 1 మంత్ వరకు ట్రైన్ అప్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఏ బిజినెస్ అయినా కానీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.